दूसरे शाडिस्ट सैको आ क्यार्टर इच्छा चाल ब्रह्मांड भाई आ स्टोरी चाल ब्रह्मांड चाल ब्रह्मांड वच्चिंडु मन जिन्ना बाय तेच्चिंडु मन जिन्ना बाय मामले ब्रह्मांडर अभी वाल यूज कोसमो लेते कामडी चेयर कोसमो देन कोसम चुनाव मन आये पट्टुकोवद्दु भैया कामडी ट्रोल राजकीय नायक आड़कटर सिनेमा वाल आड़कटर वदिलेयाल मन पट्टुकोवद्दु भैया इपड़ अट्ला भैया गुलाब पुवल चुटे लव तीर वेरे वेरे इपू मन मल्ले पुवे अलवरा चपर कदा गुलाबी पुवे अलवर अंदगरी वाल फैमिल को वेरेट वेरेट वाल कुलमंटे इष्ट उ मतमंटे इष्ट उ अन्नी कुल अन्नी मताल अन्नी प्रांताल चूस्टर को चाल ब्रह्मांडी चाल ब्रह्मांडी चंद्रमुखि टाइप उ क्यारेक्टर चाल ब्रह्मांड मामल ले भय भय पुटे सैकंड हाफ लगे तक चूड़ा सांग्स बहुनाई कामडी बहुत इंपॉर्टेंट रोल सो तन डिफरेंट रोल चूड़े चूड़ा मंजु विष्णु गारु तरह मल्ल अंत फन फाइनल टच मल्ली बैक तन हीरोइन बट तन कना सनली फन फन वाली अट्ला ट्रोल ऐक्चुअली అది కట్ కాదు ట్రోల్ చేయడము సో వాళ్ళకి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ వాళ్ళ పిల్లలు అందరూ చూస్తుంటారు అది వాళ్ళ మీద ఇంపాక్ట్ ఉంటుంది సో అది చేయడం కరెక్ట్ కాదు ఓవరాల్ గా మూవీ చాలా బాగుంది చాలా బాగుంది 4 అవుట్ ఆఫ్ 5 చాలా బాగుంది కాన్సెప్ట్ బాగుంది బాయ్ స్క్రీన్ ప్లే మోహన్ బాబు గారు స్క్రీన్ ప్లే ఇచ్చారు అది బాగా అర్థం అవుతుంది చాలా బాగుంది బేసిక్ ఆ సీన్ మూమెంట్ గాని అంత బాగా తీసుకున్నారు డైలాగ్ ఉంది నన్ను ట్రోల్ చేస్తే ఓకే కాకపోతే నా ఫ్యామిలీని ట్రోల్ చేసిన నేను ఊకొని అన్నట్టు ఒక చిన్న డైలాగ్ ఉంటుంది ఎందుకంటే ఓపెన్ గానే మాట్లాడారు ఎందుకంటే ఆయన మీద ట్రోలింగ్ చేస్తనే నాకు తెలుసు ఇట్ ఇస్ ఓపెన్ సీక్రెట్ లేదన్నట్టు కాదు చాలా బాగా అంటే బేసిక్ ఏంటంటే ఆ డైలాగ్ ని అందరి మీద వేసినట్టే వేసిండు బేసిక్ చెప్పాలంటే చెప్తున్నా కదా భయ్య సన్నీ లియోన్ ఇస్ ఎ సర్ప్రైజ్ మీకు చెప్తున్నా ఆ చాలా మంది ఏమనుకున్నారంటే ఈ పాయల్ రాజ్పోతుంది సన్నీ లియోన్ ఉంది దోస్ ఆర్ లైక్ హాట్ సిక్స్ ఒకప్పుడు అంటే ఓన్లీ పర్ఫార్మ్ ఓన్లీ రొమాన్స్ లేదంటే గ్లామర్ డాల్స్ లెక్క ఉంటుండే దీంట్లో పర్ఫార్మెన్స్ బేసిక్ ఏంటంటే నేను రీమేక్ అంటే నేను ఆ సినిమా చూడలేదు భయ్య బేసిక్గా చెప్పాలంటే నాకు నేను చూసినంత వరకు సినిమా లెక్క చూసి నాకైతే నచ్చింది అంతే వేరే అయితే ఏం లేదు ఇద్దరు హీరోయిన్స్ని బాగా వాడుకున్నారు వాళ్ళ క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది సన్నీ లియోన్కి అయితే చాలా ఇంపార్టెన్స్ ఉంది తనే మెయిన్ బేసిక్గా చెప్పాలంటే విష్ణు గారి డ్యాన్స్ చాలా బాగుంది పాటలు బాగున్నాయి అన్నీ బాగున్నాయి భయ్య చెప్పాలంటే ఓవరాల్ 3.5 ఇస్తా భయ్య బాగుంది ఎంజాయ్ చేసేలా ఉంటుంది సినిమా దీన్ని పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను పాజిటివ్ థింగ్ వస్తే ఎవరికైనా హ్యాపీయే కదా ఇంతకంటే ఆనందమే ఉంది నా రెండో సినిమా జిన్నా మీ అందరూ చూసి ఇంత బాగా ఎంకరేజ్ చేస్తున్నారు ఇంత పెద్ద హిట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇంకేం కావాలి అయిపోయింది మీరందరూ నాకు ఒక మంచి భవిష్యత్తుని ఇచ్చారు మంచి టర్నింగ్ పాయింట్ ఇచ్చారు అంటే మన సినిమా ఇండస్ట్రీలో ఒకేసారి చాలా సినిమాలు రావడం ఇది కొత్త కాదు ఇప్పటికే ఎన్నోసార్లు మనం చూసే ఉన్నాం బట్ ఏ ప్రొడ్యూసర్ అయినా ఏ హీరో అయినా వాళ్ళ కంటెంట్ ని బట్టి రిలీజ్ చేస్తూ ఉంటారు మంచి కంటెంట్ ని జనం ఎప్పుడూ ఆదరిస్తూ వచ్చారు అలాగే మా జిన్న సినిమాని మంచిగా ఆదరిస్తున్నందుకు అందరికి థాంక్యూ సో మచ్ ఈ సినిమా చూసిన తర్వాత ట్రోలర్స్ కూడా అందరూ పాజిటివ్ అయిపోతారు ప్లీజ్ వాచ్ ఇన్ యువర్ థియేటర్స్ ఎంజాయ్ థాంక్యూ సో మచ్ బిఫోర్ లాక్ డౌన్ కూడా కనిపించారు అయితే మళ్ళీ అలా మీరు అట్లా ఒక ఆడియన్గా ఎలా చూసారు సినిమాని స్క్రీన్ మీద
ఆడియన్ గా ఆడియన్స్ మధ్యలో కూర్చొని చూస్తుంటే ఆ మజానే వేరు ఆ ఈ మజాని నాకు ఇచ్చినందుకు జనమందరికి ప్రేక్షకులకి తెలుగు ప్రేక్షకులకి థాంక్యూ సో మచ్ ఇలాగే మా సినిమాని ఆదరించి పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ సినిమాలో విష్ణు గారితో పాటు అన్ని క్యారెక్టర్స్ కొత్తగా ఉంటాయి అండ్ ఫస్ట్ ప్లేస్ లో విష్ణు గారు అందరికీ ఈ సినిమా ద్వారా కొత్త విష్ణుని మీకు చూపించబోతున్నారు డాన్స్ అవ్వచ్చు ఫైట్స్ అవ్వచ్చు మిగతా కామెడీ ఎంటర్టైన్మెంట్ సీన్స్ అవ్వచ్చు చాలా కొత్తగా ఉంటాయి ఇదే జనం చెప్పారు ఇంకా మిగతా జనం చూసిన తర్వాత చెప్తారు థాంక్యూ సో మచ్